ఇంకోటి కూడా ఏమిటంటే కేసీఆర్ ఏదైనా ఒక మాట్లాడుతున్నప్పుడు హామీ ఇచ్చినప్పుడు మాట మీద నిలబడతాం, మాట తప్పితే మెడ కోసుకుంటాం అంట. ఇప్పుడు కూడా ఈ సాగర్ మీటింగ్లో కూడా ఇదే అన్నాడు, ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం, పూర్తి చేయకపోతే ఓట్లు అడగాం. ఈ ఓట్లు అడగం అనే మాట చాలాసార్లు అన్నాడు. మాట మీద నిలబడతాం, మెడకాయ కోసుకుంటాం, ఓట్లు అడగం అనే మాట చాలాసార్లు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిషన్ భగీరథ ఉన్నది, 2018 ఎన్నికల నాటికి, అంతకుముందు అది ప్రారంభోత్సవం అప్పుడు 2018 ఎన్నికల నాటికి, ఎన్నికల నాటికి మిషన్ భగీరథ పూర్తి కాకపోతే ఓట్లు అడగము అన్నాడు. కానీ 2018 ఎన్నికలలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, అయిపోయింది, ఆయన ఇంకో 1500 గ్రామాలకు ఏదో ఉండాలి, ఇప్పుడే ఈఎన్సీ తోటి మాట్లాడొచ్చిన అవి కూడా రేపటి వరకు అయిపోతాయి అన్నాడు. ఎన్నికలు అయ్యి 2 ఏళ్ళు అయింది. నిన్నమన్నటి స్టేట్మెంట్ కూడా, ఒక 2 నెలల కింద స్టేట్మెంట్ కూడా ఇదే నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి తొందరలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్టుగా పత్రికలలో వచ్చినాయి. మరి 2 ఏళ్ల కింద పూర్తయితే ఇంకా నల్గొండ జిల్లాలో ఎందుకు పూర్తి కావడం లేదు? అంటే హామీ అటు తొడగొట్టుడు ఉంటాయి, ఈ పనులు మాత్రం స్లోగానే అవుతుంది. అదే కాకుండా ఏమన్నాడు, ప్రాజెక్టుల గురించి కూడా, ప్రాజెక్టు వీటి గురించి, ఇప్పుడు నెల్లికల్లు ప్రాజెక్టు మీద ఉన్నది, అంతకుముందు హాలియాలో డిగ్రీ కాలేజ్ మీద ఉన్నది, డిగ్రీ కాలేజ్ ఏమన్నాడు నోముల నరసింహ ఎన్నికలప్పుడు ఎన్నికలు కాగానే పూర్తి చేస్తాను. మళ్ళీ నోముల నరసింహ చనిపోయి ఉప ఎన్నిక వస్తే తప్ప హాలియా డిగ్రీ కాలేజీ ప్రస్తావన రావట్లేదు. అదొకటే కాదు, ఇప్పుడు నల్గొండలో ఉన్నది, నల్గొండ పట్టణ సుందరీకరణ మున్సిపల్, ఇప్పుడు మున్సిపాలిటీ సుందరీకరణకు 100 కోట్లు ఇస్తున్నాము అన్నాడు. 100 కోట్ల నిధులు వచ్చినాయి, మున్సిపల్ కమిషనర్లు లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే జిల్లా మంత్రినో కౌన్సిలర్ను అడిగితే చెప్తుంది, 100 కోట్లు వస్తే ఏం చేసారు, పని అయితే కాలేదు, పని అయితే ఎక్కడ కనబడతలేదు. ఇంకా పని ఎక్కడ కనబడతలేదు కాదు, నల్గొండ టౌన్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవ్వాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. తార్ రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద ఎర్రమట్టి పోసినారు గుంటలు పడితే. ఇది బహుశా నాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఇంతవరకు నల్గొండ టౌన్లో ఎన్నడూ ఇట్లాంటి దుస్థితి కనపడలే. పట్టణ రోడ్ల మీద గుంటలలో ఎర్రమట్టి పోస్తున్నారు, అది 2 రోజులకు బండ్లు అటు ఇటు పోయి మోటార్ వాహనాలు పోయి అది కొట్టుకపోతుంది. ఇది జరుగుతుంది ప్రతి కూడలిలో, ప్రతి కార్నర్లో. ఆడ కనీసం బండ్లు తిరిగే పరిస్థితి లేదు, జనం రోజు తిట్టుకుంటూ తుప్పతుప్ప ఊసుకుంటూ పోయింది. ఏమై పెరిగితే మరి 100 కోట్లు ఎట్టిపోయినాయి, సుందరీకరణ కాదు కదా, మొత్తం దాన్ని బొందలు చేసి పెట్టిండని బాధపడుతున్నాను. అంటే ఈ సుందరీకరణ 100 కోట్లు అనేది ఒట్టిదే. ఇప్పుడు పాతబడ్డ పడావుబడ్డ ఇంటికి మల్లెపూలు ముందర కట్టి మన గులాబీ పూలు మల్లెపూల దండలు ముందర కడితే అందమా? రోడ్లని పక్కన పలిగి ఎక్కడెక్కడ దాని సమస్యలు, మురికి కాలువలు, రోడ్ల సమస్యలు ఉన్నప్పుడు ఈయన సుందరీకరణ ఏడ చేస్తాడు? అంటే అనాలోచితంగా జస్ట్ జనాన్ని బ్లఫ్ చేయడానికి నల్గొండ మున్సిపల్ ఎన్నికలప్పుడు మాట్లాడారు. అంతకుముందు 2018 ఎన్నికలలో ఇదే నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పోటీ చేసినప్పుడు నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మొత్తం నాశనం చేశారు, మేము దత్తత తీసుకొని బంగారు పూతలు పూస్తాం అన్నారు. 2 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, లేదా ఏమన్నా మోడీ తెలుసుకొని ఏమన్నా కేసీఆర్ కూడా రెడీ అన్నాడు కదా ఉమ్మడి మన జమిలీ ఎన్నికలకు రెడీ అయితే ఇంకో 7 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళా ఎన్నికల వేడి మొదలు కావచ్చు. మరి ఇంతవరకు ఆయన దత్తత కార్యక్రమాలు లేవు, దత్తత పోతనాయన ఆయన సపోర్ట్ చేస్తలేడు, దత్తత తీసుకుంటానన్న ఆయన సపోర్ట్ చేయ, మరి ముహూర్తాలు కుదరలేదు, మొత్తం 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు తెలియదు. అంటే అది కూడా ఒక స్టంట్, అట్లా అనాలే పోవాలి. ఈ దత్తత అనేది ఒక తెలివైన పని కాదు. దత్తత ఏంది, ఇప్పుడు మొత్తం 119 సీట్లలో ఒక సీట్ ఆయన ఉంటే 118 ఆయన పిల్లలే కదా, మళ్ళా సొంత పిల్లల్ని దత్తత తీసుకోవడం కూడా ఉంటుందా? ఒక నల్గొండను దత్తత తీసుకుంటే పక్కన ఇంకో నియోజకవర్గాన్ని ఎవడు దత్తత తీసుకుంటాడు? ముఖ్యమంత్రి అనేటోడు తండ్రి లాంటివాడు, అందరి పిల్లలకు ఆయనే బాధ్యుడు, ఆయనకే తండ్రి. మళ్ళా సొంత పిల్లల్ని దత్తత తీసుకునే కార్యక్రమం బహుశా కేసీఆర్ దగ్గరనే చూస్తున్నాం. ఇట్లాంటి బ్లఫింగ్స్ బయట జనం మీద వదిలిపెట్టడం, ఆ ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తారు. ఇలా ఎమ్మెల్యేలను ఇట్లా అడిగినారు అనుకో, వాళ్ళకి అంతులేని కోపాలు వస్తాయి. ఇది మీ హామీలు ఏమిటి, మీ దత్తత కార్యక్రమం ఏమైంది, సుందరీకరణ ఏమైంది, నల్గొండ పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి చాలా కోపాలు వస్తాయి. అంటే సాధారణమే, ఎందుకంటే ప్రజలు ఫస్ట్ చెవులో పూలు పెట్టిన తర్వాత మళ్ళీ పనులకు పోయినప్పుడు నాయకులకు ప్రజాప్రతినిధులకు కోపం రావడం సహజం. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, కేసీఆర్ ఇచ్చే హామీలు కేవలం డొల్ల హామీలు. కేసీఆర్ తలకాయ నరుక్కుంటా, మెడగోసుకుంటా, నీళ్ళు మళ్ళీ ఓట్లు అడగను, నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగను, ఇది చేయకుంటే ఓట్లు అడగను అనేది అన్నీ ఒట్టి మాటలే. మళ్ళీ ఆ టైంకి వచ్చి అవే అడుగుతారు.
ఓట్లు అడుగుతాడు, మళ్ళీ ఇంకో పువ్వు పెడతాడు. ఇప్పుడు సాగర్లో ఇచ్చినది కూడా మీకు ఏడాదిన్నరలో ఇవ్వకపోతే నేను మొత్తం డిండి ఎస్ఎల్బిసి 13 ప్రాజెక్టులు మొత్తం చేయకపోతే ఏడాదిన్నరలో ఓట్లు అడగను అన్నాడు. సాధ్యమవుతుందా దీనికి? ఇప్పుడు మంత్రి కూడా బాధ్యత వహిస్తాడా, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? అక్కడ ఇప్పుడు జిల్లా ఇప్పుడు నిన్న కార్యక్రమంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్దోళ్ళు అనుకున్నంత బాధ్యత వహిస్తారా? ఈ మాట మీద నిలబడి ఉండగలరా? కనీసం ఏడాదిన్నర తర్వాత నల్గొండ జిల్లా నాయకులు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ దగ్గరకు పోయి ఏమైంది ఏడాదిన్నర అయిందని అనగలుగుతారా? అప్పటిదాకెందుకు? ఇప్పుడు రేపు ఎన్నికలు అయిన తర్వాత సార్ మరి ఎస్ఎల్బీసీ అంటే డిండి అంటేది 13 నీటి ఎత్తిపోతల పథకాలు అంటే అవి ఎప్పుడైతున్నాయి, నిధులు మంజూరు చేయండి, మరి ఎంతవరకు వచ్చిందని అడగలుగుతారా? ఒక్కరు అడగరు. ప్రైవేటు సంభాషణలు ఏం చెప్తారంటే ఆమా సార్ చెప్పింది మేము కూడా డూరు కొట్టినాం, కానీ ఆయన ఇచ్చేది లేదు, అయ్యేది ఇచ్చినాడు ఇస్తాడు, మేము అడిగి తీస్తామా, ఇక ఆ టైంలో పార్టీలో ఉన్నాం కాబట్టి అట్లా చేయాల్సిందే కదా అంటారు. అది ప్రతి స్థాయిలో ఉన్నది, అది మంత్రి స్థాయిలో ఉన్నది, ముఖ్యమంత్రికి కూడా ఆ విషయం తెలుసు. కేవలం ఇది జనం చెవులలో పూలు పెట్టడానికి ఆడినటువంటి నాటకం, కాకపోతే సక్సెస్ఫుల్గా ఆడినని టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అనుకుంటుండ్రు. మరి సక్సెస్ అవుతుందా ఇంకోటి అవుతుందా అనేది జనవరి 2-3 నెలలు తెలుస్తుంది.